హలో ఫుడ్డీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీతో పాటు టేస్టీగా ఉండే రుచికరమైన ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి, అంటే 2 స్పూన్ల వరకు పల్లీలని. అంతే క్వాంటిటీలో పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ వరకు ధనియాలని, 1/2 స్పూన్ వరకు జీలకర్రని, 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత కొద్దిగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే 1/20 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను, మీరు కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చి వేశాక 1/2 స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా వేగి పచ్చి వాసన పోయాక వీటిని తీసుకొని 1 ప్లేట్లకు వేసుకుందాం. వాటిని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే బాండీలో 1/2 స్పూన్ వరకు నూనె వేసుకుందాం. నేను 2 పెద్ద సైజు ముల్లంగిలు తీసుకొని ముందుగానే చెక్కు తీసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దానిలోనే 2 పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు, ముల్లంగి ముక్కలు బాగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ వరకు రాళ్ళుప్పును కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. దీన్ని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ముల్లంగి ముక్కల్ని గరిటెతో నొక్కినప్పుడు మెత్తగా అయిపోతే ముల్లంగి ముక్కలు ఉడికిపోయినట్లే, ఇంకా అవి మన పచ్చడికి రెడీ అయినట్లే. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని 3 రెమ్మల వరకు నేను చింతపండుని కూడా వేసుకున్నాను. ఈ వేడి మీదే చింతపండు కూడా మగ్గిపోతుంది. ఇందులోనే 5-6 రెమ్మల వరకు వెల్లుల్లిపాయను కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్, అంటే 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. ఇవి పంటికి తగులుతూ బాగుంటాయి. 1 చిటికెడు ఇంగువ. ఇప్పుడు దీనిలో ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ పోపుని మనం తయారు చేసుకున్న చట్నీ మీద వేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయడం మర్చిపోకండి. ముల్లంగి తిన్న రోజు మష్రూమ్స్ని అవాయిడ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.